నిజామాబాద్ తరఫున అందరికీ నమస్కారం. నిజామాబాద్ పట్టణంలో చూస్తే మనకు నేషనల్ హైవే ఉన్నందున మరియు ఇంటర్నల్ రోడ్స్లో ఉన్నందున సిటీ ఎక్స్పాన్స్ కావడంతో వెహికల్ మూమెంట్స్ పెరగడంలో తరచుగా యాక్సిడెంట్లు సంభవిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రమాదాలను నివారించే భాగంగా ఈరోజు ఐరాడ్ ఏదైతే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రమాదాలను నివారించే భాగంగా ఐరాడ్ అనే ఒక యాప్ను మనకు అందించడం జరిగింది. కాబట్టి ఈరోజు సంయుక్తంగా అంటే ఐరాడ్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైనా కూడా ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి మన రాష్ట్రంలో, మన నిజామాబాద్ పట్టణంలో ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి అనేది ఎవరు కానీ అంటే అధికారులు ఎవరు కూడా ఆర్ఎండ్బి కానివ్వండి, లేదంటే డాక్టర్ కానివ్వండి, మరియు ట్రాన్స్పోర్ట్ విభాగం, ఈ మూడు విభాగాలు కలిసి ఈరోజు సంయుక్తంగా మొట్టమొదటిగా మన నిజామాబాద్లో ప్రారంభించడం చాలా సంతోషకరం. అధికారులు ఎక్కడుండి కూడా చూసినా కూడా మనకు టోటల్గా ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి, ఎన్ని డెత్స్ అయినాయి, దాని యొక్క ఎలాంటి ఇంపాక్ట్ అంటే ఎంత పరిమాణం అంటే ఎలాంటి అంటే గ్రీవేసా లేక ఇంజురీస్తోనైందా లేక ప్రమాదాలు చనిపోవడం జరుగుతుందా అనేది అందులో మనకు కళ్ళకు కనబడి జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క వాటిపైన దృష్టిలో సారించి ఈరోజు ప్రివెన్షన్ అంటే ఎట్లా ప్రివెంటివ్ చేయాలి, ఈ యొక్క యాక్సిడెంట్లను ఎలా నివారించాలనే భాగం పైన ఈరోజు ఐరాడ్ సంయుక్తంగా ఏదైతే విభాగం ఉందో సంయుక్తంగా ఐరాడ్ను ప్రారంభించి వారితోని ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసి మన నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ పట్టణాల్లో జరిగే యాక్సిడెంట్లను నివారించే భాగంగా ఈరోజు యాప్ను మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ నిజామాబాద్లో ప్రారంభించడం చాలా హర్షణీయం. ఐరాడ్ వారి టీం అందరికీ నేను అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఈ యొక్క దీని యొక్క ఐరాడ్ యొక్క గొప్పతనం ఏంటంటే మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా మనం నిజామాబాద్ పట్టణంలో ప్రారంభించడం, అది నా చేతుల మీద ప్రారంభించడం చాలా హర్షణీయం. సో ఐరాడ్ టీం మరియు సంయుక్త మా యొక్క టీం అందరి వారికి అంటే డాక్టర్స్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు ఆర్ఎండ్బి అందరికీ అభినందనలు, అండ్ ఐరాడ్ టీం వారికి ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ.